శివార్త మీ వార్త సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చిత్తూరు జిల్లా బీ కొత్తకోటలో సోమవారం కొండా నరేంద్ర కళ్యాణ మండపంలో ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించారు సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై ఒకటవ వర్ధంతి సందర్భంగా బాస్ భారతీయ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించారు నారాయణ హృదయాలయ వైద్యులు మంజునాథ్ బాబు కిరణ్ క్యాంప్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ నరేష్ ఎకో టెక్నీషియన్ మనోజ్ ఈసీజీ టెక్నీషియన్ ప్రబళిక దీపు తదితరులు రెండు వందల పది మందిని పరీక్షించి పన్నెండు మందిని చత్ర చికిత్సలకు ఎంపిక చేశారు వైద్య శిబిరాన్ని బాస్ వ్యవస్థాపకుడు పీటీఎం శివప్రసాద్ నారాయణ హృదయాలయ కన్సల్టెంట్ ఇన్స్టెస్ కార్డియాలజిస్ట్ మంజునాథ మున్సిపల్ కమిషనర్ వెంకట్రామయ్య మాజీ ఎంపీపీ పాగుండ ఖలీల్ అహ్మద్ రఘునాథ్ రెడ్డి రాజేంద్ర తదితరులు ప్రారంభించారు బాస్ నాయకులు శ్రీచందు కేవీ రమణ సచిన్ సింగన్న పలక వెంకటేష్ రామచంద్రారెడ్డి లక్ష్మీనారాయణ వైవి శివ నేషి సతీష్ వైకాపా నాయకులు రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చిత్తూరు జిల్లా తమ్మలపల్లి గ్రామం రామగానపల్లి నివాసి జి మల్లిరెడ్డి కుమార్తె జి శివతేజ ట్రిపుల్ ఐటీ ఎంట్రెన్స్ పరీక్షల్లో ప్రతిభ సూపి ఒంగోలు ట్రిపుల్ ఐటీలో సీట్ సాధించారు శివతేజ తండ్రి జి మల్లిరెడ్డి తమ్మలపల్లి ప్రభుత్వ మోడల్ పాఠశాలలో గతంలో చైర్మన్గా ఉన్నారు ఒంగోలు ట్రిపుల్ ఐటీ కళాశాలలో చీటు సాధించిన శివతేజ తండ్రి మల్రెడ్డిని మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ హేమంత్ కుమార్ పాఠశాల చైర్మన్ సలీం సభ్యులు ఉపాధ్యాయులు అభినందించారు చిత్తూరు జిల్లా బీ కొత్తకోట పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారంలో అధికారులు చూపుతున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా సిపిఐ నియోజకవర్గం కార్యదర్శి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు వివిధ సమస్యలతో కూడిన వినత పత్రాన్ని కమిషనర్ వెంకట్రామయ్యకు అందజేసి పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలోని గుడిపల్లి మండలం సోదిగానిపాల్యం గ్రామ పరిసరాల్లో సోమవారం వేకువజామున ఏనుగులు హల్చల్ చేశాయి రైతు వెంకటేష్కు చెందిన వడ్ల రాశిపై దాడి చేసి తిన్నంతా తినేసి నలభై ఐదు బస్తాల వడ్ల రాశిని ధ్వంసం చేశాయని రైతు ఆవేదన వ్యక్తం చేశారు వెంకటేష్ కుటుంబం ఏనుగుల బారి నుంచి తప్పించుకుంది చిత్తూరు జిల్లా పెద్దతిప్పు సముద్రం ఎస్ఐ మధురాం చంద్రుడు సిబ్బంది పీటీఎం మండలం జింకలమెట్ట వద్ద కాపు కాసి ఒక వ్యక్తిని పట్టుకున్నారు అతని వద్ద నుంచి లక్ష పద్నాలుగు వేల ఆరు వందల విలువైన గుట్కా ప్యాకెట్లు తొంభై ఎంఎల్ కర్ణాటక అక్రమ నూట ఇరవై రెండు ప్యాకెట్లు కారు స్వాధీనం చేసుకుని చీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు చిత్తూరు జిల్లా కురవలకోట మండలం కడప క్రాస్ గ్రామ పంచాయతీ పరిధిలోని యనమలవారిపల్లిలో సోమవారం వైద్య శిబిరం నిర్వహించారు కరోనా టీకా వేయించుకోకుండా మొండికేసిన చాలామందికి కరోనా టీకా వేయించినట్లు వీఆర్ఓ వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు కార్యక్రమంలో ఎంఆర్ఓ కృష్ణమోహన్ ఎంపీడీఓ దిలీప్ కుమార్ డాక్టర్ శ్రీధర్ పోలీసులు పాల్గొన్నట్లు తెలిపారు